ఓ యువకుడు ఒకే పెళ్లి మండపంలో ఇద్దరు అమ్మాయిలకు తాళి కట్టాడు. ఇద్దరిని ఒకేసారి వివాహమాడి ఇద్దరు బామల ముద్దుల మొగుడుగా మారాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం మండలం ఎర్రబోరు గ్రామంలో జరిగింది. ముడివి సత్యబాబు అనే యువకుడు తాను చదువుకునే రోజుల్లో దోసిల్లపల్లి గ్రామానికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. కొన్ని పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకోలేదు, కానీ వీరికి ఓ బిడ్డ పుట్టింది. వీరు కొంతకాలంగా విడిగా ఉంటున్న క్రమంలో కుర్నపల్లి గ్రామానికి చెందిన సునీత సత్యబాబుకు పరిచయం అయింది. వీరికి కూడా సంతానం కలిగింది. దీంతో సునీతతో పెళ్లికి ఇరు కుటుంబాల వారు నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన స్వప్న ఆమె కుటుంబ సభ్యులు సైతం పెళ్లికి పట్టుబట్టారు. దీంతో ముగ్గురి కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సత్యబాబు ఒకే పెళ్లి మండపంలో ఒకే ముహూర్తానికి స్వప్న సునీత మెడలో తాళి కట్టాడు. ముగ్గురు ఒక్కటయ్యారు. ఒక పెళ్లి మండపంలో ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంతో గ్రామస్తులు సైతం ఆసక్తిగా వేడుకకు తరలివచ్చి ఆశీర్వదించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి నడి తెలుసుకుందాం. రవి, అసలు ఏం జరిగింది? ఒక యువకుడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నట్లు కనిపిస్తుంది, ఏంటి అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? శంకరి, విచిత్ర పెళ్లి ఘటనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఎర్రబోరు వేదిక అయింది. అదే గ్రామానికి చెందిన చూసుకున్నట్టు ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇద్దరు బామలను ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకున్నట్టుగా పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దాంట్లో వైరల్ గా మారడంతో అసలు విషయం ఆరా తీసుకున్నట్టయితే ఏదైతే ఎర్రబోరు సంబంధించి అతను అదే చదువుకుంటున్న సమయంలోనే అతను ఒక వివాహితో